वेलकम टू वन नेशन तेलुगु न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। चंद्रबाबु अरेस्टुकु निरसनगा राष्ट्रव्याप्तंगा दीक्षलु। तूर्पु गोदावरि जिल्लालो पर्यटिंचिन नारा भुवनेश्वरि सीतानगरंलो दीक्षा शिबिरं संदर्शन। सिकिंद्राबाद्लो लब्धिदारुलकु इंड्ल केटायिंपु पत्रालु पंपिणी। पेद प्रजल संक्षेमं कोसं प्रभुत्वं पनिचेस्तोंदन्न मंत्रि तलसानी। हैदराबाद लो 300 కోట్ల తో భారీ షాపింగ్ మాల్ అతి పెద్ద మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్। వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ కు హాజరైన మోదీ రోబోటిక్స్ గ్యాలరీలో ప్రధానికి చాయ్ సర్వ్ చేసిన రోబో। లులు గ్రూప్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అతి పెద్ద షాపింగ్ మాల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు। ఈ సూపర్ షాపింగ్ మాల్ ను 300 కోట్ల తో కేపిహెచ్పి ప్రాంతంలో ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ నుంచి యుఏఇ వెళ్ళిన యూసుఫ్ అలీ లులు గ్రూప్ స్థాపించి 25 దేశాలకు విస్తరించారని వెల్లడించారు। 270 హైపర్ మార్ట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు। అంతర్జాతీయ వేదికలపై లులు గ్రూప్ అధినేతలు తమరు కలిసినప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపారని కేటీఆర్ తెలిపారు। సరళీకృత విధానాలతో తమకు ఆహ్వానం పలికితే తప్పకుండా పెట్టుబడులు పెడతామని మాటిచ్చారని ఆ ప్రకారమే హైదరాబాద్లో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారని వివరించారు। మాజీ ఎమ్మెల్సీ సలీం గారు ఇంకా లులు గ్రూప్ ఫ్యామిలీ యొక్క బృందం మొత్తం అష్రఫ్ గారు ఎమ్మే సలీం గారు అల్తాఫ్ గారు అనంత్ గారు పేరు పేరున అందరికీ పేరు పేరున అదే విధంగా ఈ రోజు లులు గ్రూప్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు। ఇప్పుడే చైర్మన్ గారు చెప్పింది యూసుఫ్ అలీ గారు చెప్పింది ఏంటంటే ఆయన యుఏఇ లో చాలా పెద్ద ఎత్తున అక్కడ మన ఇక్కడ మన భారతదేశం నుంచి కేరళ రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్లి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ లూలు అనే గ్రూప్ ఏర్పాటు చేసి ఇప్పుడు దాదాపుగా 270 హైపర్ మార్ట్లు అదే విధంగా 25 పైచిల్కు దేశాల్లో అక్కడ విస్తరించి చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు। మన దేశంలో కూడా ఇక్కడ కేరళలో ఒక మాల్ ప్రారంభించిన తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత అంతర్జాతీయ వేదికల్లో వారిని కలిసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మీ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెడతాం మాకు మీరు వెల్కమ్ చెప్పండి మాకు సరళీకృతమైన అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూపెట్టండి అని చెప్పి వారు అడగడం జరిగింది। అడిగిన దాని ప్రకారం ఈ రోజు 3500 కోట్ల పెట్టుబడులు సూపర్ మార్కెట్స్ లో గాని అదే విధంగా మన మాల్స్ లో గాని అదే మాదిరిగా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇతర అలైడ్ సెక్టర్స్ ఇన్క్లూడింగ్ అక్వా ఫిష్ ప్రాసెసింగ్ లో కూడా వారు పెట్టుబడులు పెడతా ఉన్నారు। మన తెలంగాణ రాష్ట్రంలో దీనివల్ల ఎవరెవరైతే ముఖ్యంగా యువకులు ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉపాధి దొరకడంతో పాటు మన రైతులకు కూడా మన ఫిష్ ఫార్మర్స్ కానీ మన పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ ఇతరులకు కానీ వారికి కూడా ఉపాధి అవకాశాలు వారికి కూడా మెరుగైన మరి వేతనం కూడా అందే అవకాశం ఉంటుంది। నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూసుఫ్ అలీ సాబ్ ఫర్ హిస్ జెనరాసిటీ ఫర్ హిస్ కైండ్నెస్ ఫర్ ఇన్వెస్టింగ్ ప్రామిసింగ్ టు ఇన్వెస్ట్ 3500 crores of which this is the first step, this is just the first step, and I am hopeful that Yusuf bhai will keep his word and I am sure that he will invest more than 3500, he promised 3500 but I am sure he'll invest more, and he is leaving his very efficient team with us here, we will show them more opportunities, we will ensure that they have the best of experience in India, and I promise you Yusuf bhai that you can use Telangana as a stepping stone for many good things for India and for the rest of the world as well. Congratulations to the Lulu group, congratulations to one and all, thank you for inviting us, jai hind। టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు కొనసాగిస్తున్నాయి। ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆమె పరిస్థితుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు। చంద్రబాబు 371 కోట్లు దారి మళ్లించారని చెబుతున్నారని కానీ ఆ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయని నిరూపించడం లేదన్నారు। ఏ కేసులో ఆయన ఆధారం చూపి అరెస్ట్ చేస్తారని కానీ స్కిల్ కేసులో ఆధారం లేకుండా అరెస్ట్ చేసి ఇప్పుడు డబ్బులు ఎక్కడి వెళ్లాయని విచారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు। ఇలాంటి విచిత్రాన్ని ఎవరు ఎప్పుడు చూసి ఉండారని తెలిపారు। దోసుకొని దాచుకోలేదనే కదా మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారండి చెప్పండి మీరు బాబు గారి కోసం వచ్చారు కానీ ఎందుకు మీకు
తెలుసు ఆయన ఏమి తప్పు చేయలేదు ఆయన ప్రజల సొమ్ము దోసుకొని దాచుకోలేదనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది సో ఇప్పుడు ఇంచుమించు ఇవాల్టితో 19 రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి ఏమనండి ఆయన నిర్బంధించారు ఆయన ఏం తప్పు చేశారు నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి ఎక్కడికి ఆ సొమ్ము పోయింది వాళ్ళేదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు అది పోయినప్పుడు పోలీసులు గాని వ్యవస్థ గాని గవర్నమెంట్ వ్యవస్థ గాని ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళనే ఏం వెళ్ళనే ఎంత వరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచిచి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు ఆయన 2 రోజులు ప్రశ్న చేస్తారు కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న చేస్తారని అదే జరిగింది వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు ఎందుకంటే ఆయన వాళ్ళ కూడా తెలుసు ఈయన ఏం చేయరని అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు ఎవరి కోసమండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే ప్రజలకి ఏమి చేయాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ రోబో ఛాయ అందించింది ఈ ఆసక్తికర సంఘటన అహ్మదాబాద్ లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా చోటు చేసుకుంది ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ అందించింది ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కొడుకు బాగుండాలి కోడలు భర్తని కోల్పోవాలి అన్నట్లు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి తీరు ఉంది అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు ఐఆర్ఆర్ పై సిఐడి హడావుడి కేవలం వైసీపీ కుట్ర అని అభివర్ణించారు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శాసనసభ పక్షం బుధవారం మాక్ అసెంబ్లీ నిర్వహించింది ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వాస్తవాల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు 2014లో రాష్ట్రం విభజించబడింది రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరి ముందు నిలబడింది చంద్రబాబు నాయుడు గారు థంపింగ్ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాజధాని లేని రాష్ట్రానికి ముందుగా రాజధానిని మనమే నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం చేయడం జరిగింది అందులో భాగంగా రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంలో శివరామకృష్ణం కమిటీ వేయడమే భూమి ఉందో అన్ని రకాలుగా ఆలోచించి శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాని మీదట అమరావతిని క్యాపిటల్గా రాజధానిగా చెయ్యాలి అని ఒక నిర్ణయం చేశారు ఈ నిర్ణయం అసెంబ్లీలో చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి చప్పట్లు కొట్టారు మాకు రాజధాని అమరావతి అంటే ఏ అభ్యంతరము లేదు మేము ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుంటున్నాము అని చెప్పి నమ్మబలికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తరుణంలో
ఈ రాజధానికి సంబంధించి ఒక 27 రోడ్లు స్లైడ్స్ ప్లీజ్ అమరావతికి ఒక 27 రోడ్లను దానితో కలిపి సౌకర్యవంతంగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా జరగాలి అని చెప్పి ఆనాడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుని ఒక ఆలోచన చేశారు ఇది ఈ విషయం చెప్పే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పైన ఏదో అవకతవకలు జరిగాయని వందల కోట్లు మేము తినేశామని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాన్ మొత్తం చేశారని అవినీతికి పాల్పడ్డారని ఇందులో భాగంగా లోకేష్ గారు కూడా ఉన్నారని ఏపీ అసెంబ్లీలో టేబుల్ అజెండా ఐటమ్గా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు అసెంబ్లీలో జీపీఎస్ సిస్టమ్ బిల్లు 2023ను మంత్రి ప్రవేశపెట్టి మాట్లాడారు సిపిఎస్ ను సమీక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు మంత్రులు అధికారులు కమిటీ జీపీఎస్ ను రూపొందించింది ఉద్యోగులతో చర్చించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను ఓ హైబ్రిడ్ మోడల్ గా కేబినెట్ ఆమోదించింది ఉద్యోగులు ప్రభుత్వంలో ముఖ్యమైన భాగం ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ఉద్యోగులు కీలకంగా నిలవాలన్నారు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను చట్టంగా రూపొందించేందుకే శాసనసభలో ప్రవేశపెట్టామని మంత్రి బుగ్గన తెలిపారు ఎంతమంది 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతుంది ఎంతమంది 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా మాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఈ రోజు ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది ఇది చాలా అర్థదర్శకం ఎందుకంటే జనరల్ గా ఒక మినిమం టైం పీరియడ్ పనిచేసిన వాళ్ళకు అనేది జనరల్ గా జరుగుతుంది అధ్యక్ష ఆ టైం పీరియడ్ కూడా వేరు చేయడం జరిగిందని చెప్పి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇది కూడా చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష దాదాపు 53,000 చిల్లర అనుకుంటాను అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా పబ్లిక్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రభుత్వంలోకి విలీనం చేసుకుని వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఈరోజు భద్రతతో పాటు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ అని డిశ్చార్జ్ చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష పక్క రాష్ట్రమే ఒక ఉదాహరణ ఎలక్షన్ ముందు వాళ్ళ నిర్ణయం తీసుకొని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా చేసుకుంటే దాని కోసము ఎన్ని రకాల మరి పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు మంగళవారం సికింద్రాబాద్ లోని ఆర్డీఓ కార్యాలయంలో లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు అదేవిధంగా దివ్యాంగులకు పెంచిన పెన్షన్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటికలను సాకారం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు లబ్దిదారుడిపై 1 రూపాయి భారం పడకుండా అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించడం ఉచితంగా ఇచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు పేద ప్రజల కోసమే 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తుంటే కొన్ని పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని నేడు ఆ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేస్తుంటే వాళ్ళ నోర్లు మూతపడ్డాయని విమర్శించారు పేద వర్గాలకు సంబంధించి ఇల్లు కట్టాలంటే కూడా గవర్నమెంట్ స్కీమ్ ఉంటది ఈ వెహికల్ సెక్షన్ అవసరం కానీ లేకపోతే రాజీవ్ పురోకల్ప కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్ ద్వారా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అంటే ఒక 70% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ చేయాలి దాంట్లో 40% బ్యాంక్ లోన్ కావచ్చు ఓవరాల్ గా 30% సబ్సిడీ మీద వాళ్ళకి ఇస్తారు అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్వయం పాలన జరుగుతుంది పేదవాడు మధ్యతరగతి కుటుంబాలకు గవర్నమెంటే 100% సబ్సిడీ మీద కట్టాలని మొత్తం దేశంలో ఏకైక స్టేట్ తెలంగాణ స్టేట్ రెండోది 8,60,000 రూపాయలతోనే ఈ కన్స్ట్రక్షన్ జనరల్ గా కన్స్ట్రక్షన్ కూడా ఈ వెహికల్ సెక్షన్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లుంటదంటే కానీ ఇల్లు కట్టడం వరకే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సివరేజ్ కానీ స్టామ్ వాటర్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ ఉండకపోతుంటే మనందరికీ తెలుసు హైదరాబాద్ లో ఏంటంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
రెండోది అన్ని కాస్ట్లీ భూములు సైట్స్ కూడా తీసుకుంటే అన్ని రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు వయనాడ్ నుంచి పోటీ చేయి, ముస్లింలను మోసం చేయి, హేడం ఆపి. ముస్లింలకు 12% రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్ లోన్స్, వర్క్స్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్, ముస్లిం బంద్ గురించి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారని మండిపడ్డారు. आप अपने आप को शेर बोलते, कुत्तों के वैसा बुला रहे क्या राहुल गांधी को? कुत्तों के इलाके रहते असदुद्दीन, अगर से आप मर्द मुजाहिद है तो वायनाड जाओ, वहां पे मुसलमान है, वहां पे लड़के हरा देता हूं राहुल गांधी को. जब फिरोज खान का सलाम आपको, आज डेवलपमेंट पे आपको बात करो बोले तो हर जगह पे आके आप एक कॉमेडी शो कर रही. असदुद्दीन का नाम चेंज कर दो कॉमेडी असद बोल के. आज ठहर के बोलना था 12% केसीआर नहीं दिया, लात मार दिया. जुडिशरी वर्क बोर्ड को नहीं दिया, लात मार दिया. गरीब मुसलमान को नौकरी नहीं दिया, लात मार दिया. डबल बेडरूम नहीं दिया, लात मार दिया. लोन नहीं दिया, स्किल डेवलपमेंट नहीं कराया. हैदराबाद को डेवलपमेंट नहीं करा, लात मार दिया. जब आपको सलाम, आज आप केसीआर के गोद में बैठ के, बीजेपी के गोद में बैठ के आप आपकी हैसियत भूल जा रही. आपकी छोटी पार्टी को पावरफुल पार्टी कौन बनाया? कांग्रेस पार्टी. ये आप जहन में रख लो. और रही बात 224 इलेक्शन लड़ लो, आप आपका भाई भी अकबरुद्दीन भी लड़ लो 224. 229 में 33% महिला बिल आ रही और हैदराबाद भी महिला को जारी, खवातीन को जारी, चंद्रयान उल्टा भी जारी. तो आप जब 29 महिला सीट होंगी, असदुद्दीन बुरखा पहन के लड़ेंगे तुम? इतनी लंबी औरत, इतनी दाढ़ी वाली औरत को डालना वोट? जो भी करी कांग्रेस करी तुम्हारे को, इतने बड़े बड़े बात नको करो, खुशहारी के बात नको करो असदुद्दीन, मेहरबानी करके. चाइना लो जरूरतुन्ना एशियन गेम्स 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో భారత్ గోల్డ్ కాంస్యం పెట్టిన సంగతి తెలిసిందే. ఈవెంట్ అనంతరం గెలుపొందిన దేశాలు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ప్లే చేస్తారు. ఈవెంట్ లో మూడింట్లో 2 జెండాలు మనవే ఉండటం విశేషం. భారత జెండా పైకి వెళ్తుంటే జాతీయ గీతం మ్యూజిక్ రావడం చూస్తుంటే గూసంస్ వస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు నమోదు చేయడం నిరసిస్తూ మేము సైతం బాబు కోసం అంటూ న్యాయవాదులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం న్యాయవాదులుగా మేము ఖండిస్తున్నామని, ఇది రాజ్యాంగం ఉల్లంఘించడమేనని, ముమ్మాటికి ఇది ఖచ్చితంగా సాధింపు చర్య అని, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని, చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్యకర్తల కి ప్రజానికి పేరు పేరున వందనాలు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తిని గతం 15-20 రోజులుగా కింద అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా అక్రమం అప్రజాక్రమం కింద అరెస్ట్ చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ టీంలో ఏ అక్రమాలు జరగలేదని ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ సెక్షన్ కింద పెట్టి అరెస్ట్ చేశారు? ఒకవేళ ఇది క్యాబినెట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడ ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఐఏఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యత చేయాల్సిందే. మళ్ళీ 2021లో కేసు బుక్ చేయడం ఏంది? ఆ కేసులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు లేనిదేమి? ఇప్పుడు ఆయన A7 A37గా ఎక్కించడం ఏంది? మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంది అని కూడా ప్రజలుగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.
ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ అడుగుతున్నాం. ఇవన్నీ అక్రమ అప్రజల కక్ష సాధింపు చర్యలే కానీ వేరే కార్యక్రమం ఏమి లేదు తెలుసు. కాబట్టి ఇవేలాగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో బయటకు వచ్చేస్తున్నారు. ఈ మధ్యలో వీళ్ళకి ఎందుకు అక్కష పుట్టిందంటే పార్టీ ఒక సైడు లోకేష్ బాబు గారు యువకళం అని ముందుకెళ్తున్నారు, రెండోపదండోలుగా జనాలు వస్తున్నారు, అసలు రోడ్లు పట్టుకొని వస్తున్నారు అది చూసి ఓర్వలేక. ఇంకో పక్క మా మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో సాగుతున్నారు. మరి ఇవన్నీ చేస్తే మనకు మనుగడ ఉండదని ఈరోజు ఈ ప్రభుత్వం మా పార్టీ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము తెలుసుకుంటే గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మేము ఇలాగే చేసింటే మీరు తిరిగేవారా అని కూడా నేను ఈ ప్రస్తుతంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటివి మనం చేయడం మన సంస్కృతి కాదు. మీరు కూడా మారల్లా ఎవరికి ప్రజాక్షేమ సంరక్షణలో అందరు ఏమైనా స్వేచ్ఛత ఉంటుంది కాబట్టి ఎవరైనా ధర్మే. నిన్న మొన్న చూశారు మహిళలు నిరాధి చెందుకుంటుంటే లెక్క లేకున్నట్లు ఇంటి పడేస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. ఒకే ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, రాబోయే ప్రభుత్వాలు వేరే మారినప్పుడు మీరు కూడా ప్రభుత్వాలను అనుసరంగా పనిచేయాలి. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు, వన్ సైడ్గా చేస్తున్నారు. కనుక దయచేసి మీ అధికారులు కానీ అటు డిపార్ట్మెంట్లు కానీ అందరు నేను అడిగేది ఏమంటే సారసమ్యంగా న్యాయంగా ధర్మంగా పోండి మిమ్మల్ని అడుగుతున్నా. అదేగాక ఈ ధర్మ పోరాటం ఆగదు. తుది వరకు మా చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం సాగిస్తుంటాం. అది అనేక విధానాలుగా మేము పోరాటం సాగిస్తున్నాం. మనకి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో హబ్సిపూర్ ఎక్స్ రోడ్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పద్మ మాట్లాడుతూ గత 17 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నియంతంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ అనేక రకాల సేవలు అందిస్తున్నారని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులచే వెట్టి చాకరి చేయించుకుంటుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, సాజిద్ ఎల్లయ్య స్వామి, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి పద్మ, విజయ, నాగరాణి, వసంత, మాధవి, శ్యామల, వీణా, స్వప్న, సురేఖ, పద్మలత, మంజుల, స్వరూప తదితరులు పాల్గొన్నారు. రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున దుబ్బాక మండల్ ఆశా వర్కర్లకు మద్దతుగా రావడం జరిగింది. ఈ ఆశా వర్కర్లు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె న్యాయబద్ధంగా ఉంది. వాళ్ళు కోరేది ఏంది అంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 18,000 జీతం ఇవ్వాలని, మరియు అట్లాగే ఆరోగ్య బీమా ఇవ్వాలని, మరియు హెల్త్ కార్డు ఇవ్వాలని, ఇట్లా వాళ్ళు కొన్ని రకాలైనటువంటి డిమాండ్స్, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి వీటికి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సమ్మెను విరమింపజేసే విధంగా వాళ్లకు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఈ సమ్మె కొనసాగుతున్న రోజులు కూడా వీళ్ళ ఎంబట ఉండి వీళ్లకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాము. దుబ్బాక మండల లెవెల్ మేము సమ్మె ఈరోజు 3వ రోజు సమ్మె చేస్తున్నాము. మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ ప్రభుత్వము ప్రకటించాలని సమ్మెలో కొనసాగిస్తున్నాము. మాకు పిఎస్సిఎస్ సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య బీమా కల్పించాలని. మేము వెళ్ళలేని సేవలు కరోనా టైంలో ఎన్నో చేశాము. 2020, 2021, 2022, 2023 సంవత్సరాలలో కరోనా టైంలో తల్లిదండ్రులు కూడా దగ్గరికి రాని పరిస్థితులలో మేము వారికి చాలా చాలా సేవలు చేసినాము. వాళ్ళను ఈ మేము పల్స్ ఆక్సిమీటర్ పెట్టి కూడా వాళ్ళకు పల్స్ చెక్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము, అయినా కూడా మమ్మల్ని ప్రభుత్వము మెచ్చుకుంటుంది. కాకపోతే మాకు కడుపు నింపే ప్రయత్నం అయితే ఏం లేదు. అప్పటి నుండి వెళ్ళలేని సేవలు, ఇప్పుడు గర్భం దాల్చిన నుండి డెలివరీ అయ్యేంత వరకు మేము ప్రతి సేవలు చేస్తున్నాము. అందుకు మాకు ఈ డిమాండ్లకు మాకు వచ్చే 9,752 రూపాయలు సరిపోవడం లేదు. 50 అవి సరిపోవడం లేదు. 8,000 అన్నా మంచిగా ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాము.
ఆశా వర్కర్ల మూడో రోజు సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతున్న ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఆశా వర్కర్ల మూడో రోజు సమ్మెకు మద్దతు తెలిపింది ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన. ఈ సందర్భంగా నవీన మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమ్మె న్యాయమైనదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు 28,000 మంది మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇన్ని పనులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి జి భాస్కర్, సజిత్, శ్యామల, భాగ్యలక్ష్మి, వసుంధర, శారద, సంతోష, శోభ, అనిల్, అనిత, లత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పిలవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. శాంతియుతంగా చేసే ఏదైతే ఉందో దీన్ని ఇంకా పెంచకుండా ఇప్పటికే చర్చలకు పిలవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మొత్తం నిద్ర వీడి వెంటనే చర్చలకు పిలిచి మా డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇట్లే ఎంత శాంతియుతంగా మీరు ఉంటున్నారో మా ఉగ్ర రూపాన్ని కూడా మీరు చూస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాము. లేని పక్షంలో మీరు ఏ చర్చలకు పిలవకుండా ఇలాగే నాంచు ధోరణి పెడితే కనుక బిడ్డ కేసీఆర్ చెప్తా ఉన్నాము. మీకు టైం దగ్గర పడింది. గతంలో ఏ ప్రభుత్వాలు చూసినా అంగన్వాడీలతో పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా చూస్తా ఉన్నారు. మీకు కూడా మమ్మల్ని చర్చలకు పిలిచి పరిష్కారం చేయకపోతే కనుక మేము అసెంబ్లీ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి కూడా ముట్టడియడానికి కూడా మేము వెనుక ముందు ఆడతలేము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక మండల పరిధిలోని అప్షిపూర్ చౌరాస్తాలో రాస్తా రోకో నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాస్తా రోకో అంగన్వాడీ ఉద్యోగుల 17 రోజులు అయితా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకపోవడం వల్ల నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ అంగన్వాడీలు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ల సాధన కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఈ వీళ్ళు అడుగుతున్నటువంటిది పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగంలో రిటైర్ అయినప్పుడు సగం పెన్షన్ వేతనంలో ఇవ్వాలని, రిటైర్మెంట్ పెన్షన్లు వారితో పాటు రిటైర్మెంట్ 5 లక్షలు, ఆయాకు 10 లక్షలు టీచర్కి ఇవ్వాలని న్యాయబద్ధమైన డిమాండ్లు అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుంతమ్మ కోరికల్లాగా కనబడతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వేతనాలు పెరగడమో ఏమో కానీ పనిభారాలు మాత్రం 100 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే పనిభారాలు పెంచుతూ ఉన్నది. ఐసీఏ సంబంధం లేనటువంటి అనేక రకాల పనులు వెట్టి చాకి చేయించుకుంటూ కనీసము తినడానికి బతకడానికి ఈరోజు వేతనాలు పెంచమంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాకపోవడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసము రాష్ట్ర నాయకత్వంతో వెంటనే చర్చలు జరిపి ఈ అది అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రేపటి నుంచి జరిగేటువంటి ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిక చేస్తా ఉన్నాను. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి సీతానగరంలో దీక్షా శిబిరం సందర్శన. సికింద్రాబాద్ లో లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి తలసాని. హైదరాబాద్ లో 300 కోట్లతో భారీ షాపింగ్ మాల్, అతిపెద్ద మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ కు హాజరైన మోదీ, రోబోటిక్ గ్యాలరీలకి ప్రధానికి చాయ్ సర్వ్ చేసిన రోబో. చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.